ప్రస్తుతం జింబాబే పర్యటనకు బయలుదేరిన భారత్ జట్టు అది ముగిసిన తర్వాత అక్కడి నుండి నేరుగా దుబాయ్ చేరుకుని ఆసియా కప్ ఆడుతుంది ఆగస్టు ఇరవై ఏడున ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం ఆసియా జట్లన్నీ సమాయత్తమై ఉన్నాయి అన్ని జట్లు కూడా ఆసియా కప్ కోసం స్క్వాడ్ ను ప్రకటించాయి ఇదిలా ఉండగా యావత్ క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరుగుతుంది దాయదుల పోరంటే క్రికెట్ వర్గాల్లో ఎప్పుడూ ఉండే ఉత్కంఠకు రెట్టింపు ఉత్కంఠ ఉండే అవకాశం ఉంది ఇప్పటికే బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ప్రకటించింది అయితే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ లో పాల్గొనబోయే జట్టు ఎంపిక కూడా దాదాపుగా ఖాయం చేస్తుంది భారత్ జట్టు యాజమాన్యం గతేడాది టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది భారత్ జట్టు ఈ నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా తుది జట్టు ఎంపిక చేసింది భారత్ జట్టు యాజమాన్యం పాకిస్తాన్తో తో మ్యాచ్ కోసం భారత తుది జట్టు వివరాలు ఒకసారి చూస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వస్తాడు అతడి తర్వాత సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలోనూ ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పాంత్ బ్యాటింగ్ కు వరుసగా వస్తారు ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ ముగ్గురికే అవకాశం కల్పించనున్నారు ఇక ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ హర్షదీప్ సింగ్ లు ఇద్దరు తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా యుజ్వేంద్ర చాహల్ పాకిస్తాన్ పై ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు పాకిస్తాన్పై ఇదే జట్టుతో బరిలోకి దిగనున్నట్లు విశ్వసనీయ సమాచారం పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి బౌలర్గా సత్తా చాటడానికి సిద్ధంగా ఉండడంతో టీమిండియా ఈ నిర్ణయం తీసుకుంది